జంతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం దేవరా మిక్సిడ్ తో మొదలైన దేవర వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది వరల్డ్ వైడ్గా దేవర బాక్స్ ఆఫీస్ దండయాత్ర కొనసాగుతోంది ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దుమ్ము దులిపేస్తున్నాడు పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్ గా మారింది ఫస్ట్ డే నూట డెబ్బై రెండు కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన దేవరా మూడు రోజుల్లోనే మూడు వందల నాలుగు కోట్లు రాబట్టింది ఇప్పటికీ కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయింది ముఖ్యంగా యుఎస్ మార్కెట్లో ఐదు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు అంటే సుమారుగా నలభై ఆరు కోట్ల రూపాయలు రాబట్టి భారీ లాభాలు తెచ్చిపెట్టింది ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమ్ము లేపేశాడు దేవర ఇప్పటికే వంద కోట్ల షేర్ రాబట్టినట్టుగా చెప్తున్నారు తెలుగు గ్రాస్ వచ్చేసి నూట యాభై మూడు కోట్లని అంటున్నారు ఇక ప్రపంచవ్యాప్తంగా ఐదో రోజు కూడా దేవరా ఇరవై కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాల టాక్ టోటల్ గా దేవరా ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా మూడు వందల అరవై కోట్ల వరకు గ్రాస్ రాబట్టి నాలుగు వందల కోట్ల వైపు వేగంగా దూసుకెళ్తోందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు అంటే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి దేవరా చిత్ర యూనిట్ నుంచి నాలుగు వందల కోట్ల పోస్టర్ బయటికి రానుందన్నమాట అలాగే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాట పట్టనుంది దసరా వరకు బయోడ్స్ కి దేవరా భారీ లాభాలు తెచ్చిపెట్టడం గ్యారంటీ మొత్తంగా ఈ సినిమాతో ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడనే చెప్పాలి అది కూడా మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాతో ఈ రేంజ్ వసూళ్ళంటే మామూలు విషయం కాదు మరి లాంగ్ రన్లో దేవర ఎంత రాబడుతుందో Chudali.